ఈసారి ఆ కృష్ణుడి మరణం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మాయావి కృష్ణుడు నా మనసంతా గాయపరిచాడు. అంతకంటే పెద్ద గాయం నీకు కూడా చేశాడు రాధా. ఇప్పుడు ఆ కృష్ణుడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఈ మగధ సామ్రాట్ జరాసంధుడు నీ ముఖంలోని ఈ చిరునవ్వుని లాగేసుకుంటాడు. నీ ప్రేమను గాని ఆ గోపాలుడును గాని నీకు దక్కకుండా చేస్తాడు. రుక్మిణి దక్కనివ్వడు. అలాంటి వాడితో నీకు వివాహం జరగనివ్వడు రుక్మిణి. రుక్మి, నాకు అవసరమయ్యే ఆయుధాలని అస్త్రాలని మగధ నుండి తెప్పించండి. నా సైనికుల్లో తెలివైన వీరాది వీరులందరినీ ఇక్కడికి రమ్మని వర్తమానాన్ని పంపు. రుక్మి, మీ సోదరి స్వయంవరానికి తగిన ఏర్పాట్లు మొదలుపెట్టు. ఈలోగా నేను ఒకరి నుండి నా అవమానానికి ప్రతీకారం తీర్చుకొని వస్తాను. ఇప్పుడు నేను ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను. నేను స్వయంగా వెళ్ళి ఆ కృష్ణుడి ఉజ్జటతనాన్ని, విచ్చలవిడితనాన్ని, మాయల్ని అంతం చేసేస్తాను. చంపేస్తాను ఆ కృష్ణుడిని. కన్నయ్య, నువ్వు రాధ కలల్లో కరిగిపోతున్నావు ఇక్కడ. కానీ అక్కడ జరాసంధుడు తన జీవితంలో అతిపెద్ద ముట్టడి జరపడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే మనం వెళ్లి విజయానికి తగిన యుద్ధ వ్యూహాలు పన్నాలి. ఇక్కడ నేను హృదయంలో ప్రేమ వ్యూహాలు పన్నుతున్నాను, ఇక మీరు చూస్తేనేమో యుద్ధ వ్యూహాలు అంటున్నాను. మీరు ఈ యుద్ధ వ్యూహాన్ని నాకు వదిలేయండి. తమరు నా కోసం ఒక అత్యంత ప్రధానమైన కార్యాన్ని చేసి పెట్టండి. చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న ఈ పరిస్థితుల్లో అంత ముఖ్యమైన విషయం ఏముంటుంది కన్నయ్య? మీరు నా కోసం ఒక స్థలాన్ని వెతకండి. అది అత్యంత దివ్యంగా, భవ్యంగా, అందంగా ఉండాలి. ఎలా అంటే ఒక స్వప్నలోకంలా. ఇక ఈ ప్రదేశం భూమిపై ఉండకూడదు సోదరా. వెళ్ళండి, అలాంటి స్వప్నలోకాన్ని వెంటనే వెతికి పెట్టండి. అసలు ఇంతకీ నీకు ఆ కలల లోకంతో వచ్చిన అవసరం ఏంటి? అరే సోదరా, మీ వివాహం బలరామదేవుడు, రేవతీదేవుల వివాహం అక్కడే జరగాలి కదా. ఇంకా చాలు, నువ్వేం చేసుకుంటావో చేసుకోవచ్చు, కానీ నేను వెళ్ళి విజయానికి కావాల్సిన వ్యూహం రచించాలి. సోదరా, కానీ మీకు రేవతీదేవికి నేను వివాహం. అది సోదరా, ఈయనని ఎలా ఒప్పించాలి? నాకిప్పుడో నిశ్చింతగా ఉంది కృష్ణ, నాకు అర్థమైపోయింది నువ్వు ఆ జరాసంధుడిని కూడా ఓడించగలవని. తల్లి రుక్మిణి, నువ్వు ఈ విధంగా జరాసంధుడిని చూసి పరిహసించి ఉండకూడదు. దానివల్ల అతని అహం దెబ్బతిందమ్మా. అతని క్రోధాగ్ని పరాకాష్ఠను చేరుకుంది. నాకెందుకో భయంగా ఉంది తల్లి. కానీ నాకు ఎలాంటి భయమూ లేదు. కృష్ణుడు తన శక్తిని అందరికి పరిచయమయ్యేలా చేశాడు. నాకు స్పష్టంగా అర్థమైంది నాన్న, కృష్ణుడు అనంత బలశాలి, లేకపోతే తను జరాసంధుడికి ఇలా సవాలు విసిరాడు కదా నాన్నగారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయి రుక్మిణి. కృష్ణుడు ఎంత శక్తివంతుడైనప్పటికీ తను జరాసంధుడిని ఓడించే సమస్య లేదు. భగవంతుడే దిగివచ్చినా జరాసంధుడిని అంతం చేయలేడమ్మా. అలా అంటారేంటి నాన్నగారు? అవును తల్లి, జరాసంధుడు అమరుడు. అమరుడా? ఎలా? ప్రపంచంలో ఎవ్వరూ అమరులు కాలేరు నాన్నగారు. అదే జరాసంధుడి ప్రత్యేకత. అతని పుట్టుక ఒక అత్యంత విచిత్రమైన వాతావరణంలో జరిగింది. జరాసంధుడి తండ్రి బృహద్దత్తుడికి ఇద్దరు భార్యలున్నారు, కానీ వారికి సంతానమే కలగలేదు. వారు తమ భార్యలతో కలిసి ఒక మహర్షి దగ్గరికి వెళ్లారు, తమరికి సేవలు చేశారు. నేను మీ తపస్సుకు సేవాభావానికి అత్యంత ప్రసన్నుడనైనాను రాజా, ఈ ఫలాన్ని తీసుకోండి. దీన్ని సేవించిన తరువాత మీ పత్నికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కానీ బృహద్దత్తుడి భార్యలు ఆ ఋషి చెప్పింది అర్థంగాక మామిడి పండును రెండు భాగాలు చేసి దాన్ని స్వీకరించారు. వాళ్ళు చేసిన పొరపాటు వల్ల వాళ్ళకి ఆ పిల్లాడు రెండు భాగాలుగా పుట్టాడు. లేదు, తను నా సంతానం కాదు,
కేవలం ఒక శవానికి రెండు భాగాలు మాత్రమే. దీనిని చూసి మనసులో దుఃఖం కరుణలు కాదు, అసహ్యం ఏవగింపు కలుగుతున్నాయి. వెళ్ళండి, ఈ మాంసఖండాలని ఏ అడవిలోనో పారేసిరండి. బృహద్దత్తుడు ఆ పిల్లవాడి రెండు భాగాల్ని అడవిలో పారేయించాడు. అదే సమయంలో జరా అనే రాక్షసి అటువైపు నుంచి వచ్చింది. తను ఆ రెండు ముక్కలను కలిపి ఆ బాలుడికి ప్రాణం పోసింది. ఆ తర్వాత ఆ బాలుణ్ణి తమ రాజు దగ్గరికి తీసుకువెళ్ళింది. కోరుకో జరా, నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రతిఫలంగా ఏం కావాలి నీకు? నాకంటూ వేరే సంతానం లేదు రాజుగారు, కనుక నేను కోరుకునేది కేవలం ఒక్కటే రాజుగారు, తమరు ఈ బాలుడికి పెట్టబోయే పేరు నా పేరున నామకరణం చెయ్యండి. అలాగే, నీ కోరిక నెరవేరుతుంది. జరా అనే పేరు గల రాక్షసి ఈ బాలుడి శరీర భాగాలను సంధి కుదిర్చి నా పుత్రుడిని మళ్లీ బతికించింది. అందువల్ల నేటి నుంచి ఈ బాలుడు జరాసంధుడనే పేరుతో ప్రసిద్ధి కాగలడు. జరాసంధుడు రెండు ముక్కలుగా జన్మించడం తనకి శాపంలా కాదు, వరంలా మారింది. ఇప్పుడు జరాసంధుని ఎన్ని ముక్కలు చేసినా తను మరణించడు, మళ్లీ అతుక్కుపోతాడు. జరాసంధుని చంపడం అసంభవం తల్లి. అంటే తను అమరుడు, మరి కృష్ణుడు అతడిని ఎలా చేయించగలడు? కోపం ఎప్పుడు మీ ముఖం పైన ఎందుకుంటుంది? ఊరికూరికే కోపం తెచ్చుకోవడానికి ప్రయత్నించకుండా చెప్పేది అర్థం చేసుకోండి. ఇటువంటి సమయంలో నేను మీకు ఏదైనా చేయమని చెప్తున్నాను అంటే దాని అర్థం ఏమై ఉంటుంది అర్థం చేసుకోండి. ఏముంటుంది? ఆ కార్యమేదో ప్రధానమైనదై ఉంటుందని. ఇప్పుడొచ్చారు దారిలోకి. అయినా నా వివాహం కోసం ఈ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అసలు భూమి మీద లేని స్థలాన్ని, అంత విశేష ప్రదేశం ఇప్పుడంత అవసరమేమొచ్చింది? వెర్రివాణ్యం కాదు కన్నయ్య, అన్ని అర్థం చేసుకోగలను. దీని వెనక వేరే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇది కథ సంగతి. మీరు ఎంత తెలివైన వారు, మీరు చాలా గొప్పవారు సోదరా. ఈ మాటల్లో మాటలు నాకు గుర్తుకొచ్చింది, నేను పెద్ద తప్పే చేశాను అని. నేను అనుకున్నాను మీరు నా మాటల్ని అర్థం చేసుకోలేరేమో అని, కానీ మీరు చాలా గొప్ప మేధావులు అయిపోయారు నిజంగానే. గుర్తుంచుకో కన్నయ్య, నాకు ఏదో ఒక రోజు నా సమయం వస్తుంది, అప్పుడు చూపిస్తాను నేనేసి ఎత్తులు ఎలా ఉంటాయో. ఎత్తులైతే వెయ్యాల్సిందే, లీలను చూపించాల్సిందే. ఎందుకంటే నేను రాధకి మాటిచ్చాను కదా తనని ఒక దివ్యమైన భవ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్తానని. ఈ మాట మీకు ఎలా చెప్పమంటారు సోదరా? తనకి మాటిస్తే దానిని నెరవేర్చక తప్పదు. నిజానికి ఆ మార్గంలో కేవలం నేను మాత్రమే వెళ్ళగలను. ఇక నిజానికి ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. రాధారాణికి జయము చేయము. మధురలో జరాసంధుడి సైన్యాన్ని కృష్ణుడు చాకచక్యంగా చుట్టుముట్టాడు, ఎవరినీ గాయపరచకుండా విడుదల చేశారు. ఈ విధంగా కృష్ణుడు తన అపారమైన శక్తిని మరోసారి ప్రదర్శించారు. నాకు తెలుసు, ఏ కార్యంలో అయినా సరే కృష్ణుడంతటి పరాక్రమం ఎవరూ చూపించలేరు. ఆ మహావీర కంసుడైనా, మగధ సామ్రాట్ జరాసంధుడైనా. అభినందనలు, వెళ్ళి రండి. వర్తమానం తెచ్చారుగా, ముందు నాకు విషయం చెప్పండి. ఆ కృష్ణుడు జరాసంధుడి సైన్యాన్ని బంధించాడు కదా, ఆ సమయంలో సామ్రాట్ జరాసంధుడు అక్కడ ఉన్నారా లేరా? లేరు. వెళ్ళండి. నీకు చాలా ఆనందంగా ఉంది కదరాదా ఈ విషయం వినగానే? నీ మిత్రుడు ఆ జరాసంధుడి సైన్యాన్ని ఓడించాడని నీకు ఆనందంగా ఉంది కదా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ కృష్ణుడు ఎప్పుడైతే జరాసంధుడి ముందుకి వెళ్తాడో అదే రోజు ఆ కృష్ణుడికి ఆఖరి రోజు అవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకో అయాన్, మా కృష్ణుడు కంసుడిని అంతం చేయగలిగాడు, జరాసంధుడిని చేయలేడు. అది జరగని పని రాదా? అది ఎప్పటికీ జరగదు. ఆ కంసుడు మరణించాడు అంటే తనకి మృత్యువు ఉంది కనుక. కానీ జరాసంధుడు అమరుడు రాదా? అమరుడు. అమరుడా? అవును, అమరుడే. ఎంతో మంది ఎన్నోసార్లు ఆయన చంపాలని ప్రయత్నం కూడా చేశారు. ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా కూడా ఒక్క క్షణంలో తన శరీరం మొత్తం
మళ్ళీ ఏకమైపోయేది. జరాసంధుడికి ఎంత ప్రమాదకరమైన గాయాలైన క్షణంలో నయమవుతాయట. మరి కృష్ణుడు తనని ఎలా ఓడించగలడు? అదే కదా సమస్య. ఆర్యవర్తంలో ఎవ్వరూ తనని ఓడించలేనప్పుడు పాపం ఒంటరి కృష్ణుడు ఎలా ఓడించగలడు? ఆ జరాసంధుడు ఈ భరతఖండంలోనే ఎంతో గొప్ప వీరుడు. అతని దగ్గర ఎంతో గొప్ప సైన్యం కూడా ఉంది. తను అమరుడు. అంతటి గొప్ప వీరుడు ముందు ఈ కృష్ణుడు ఏమాత్రం కూడా నిలవలేడు రాధా. ఈసారి ఆ కృష్ణుడి మరణం ఖచ్చితంగా జరుగుతుంది. మాయావి కృష్ణుడు నా మనసంతా గాయపరిచాడు. అంతకంటే పెద్ద గాయం నీకు కూడా చేశాడు రాధా. ఇప్పుడు ఆ కృష్ణుడు ఖచ్చితంగా మరణించే తీరుతాడు రాధా. ఇప్పుడు నీకున్న అతిపెద్ద అండదండలు అవన్నీ కూడా కృష్ణుడే కదా, తనే దూరమైపోతాడు. అలా జరిగితే గాని నువ్వు నన్ను వ్యతిరేకించడం ద్వారా చేసిన ప్రతి అవమానానికి, నా గుండెలకు తగిలిన ప్రతి గాయానికి, తగిలిన ప్రతి దెబ్బకి, అన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటాను రాధా. ఆ జరాసంధుడు అమరుడైతే కృష్ణుడు తనని ఎలా ఓడించగలడు? కృష్ణుడు గెలవని పక్షంలో నాకు స్వయంవరాన్ని ప్రకటిస్తారు. నా వివాహం వేరే ఎవరితోనో లేదు. అసలు ఆ విషయాన్ని కలలో కూడా ఊహించలేను నేను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.